త్రేతాయుగం వచ్చేటప్పటికి ఎన్ని అవతారాలు ఉన్నా రామావతారాన్ని ప్రధానంగా చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఒక్కటే కారణం, మనిషి గొప్పతనాన్ని నిరూపించిన అవతారం రామావతారం. రామాయణ ఉత్తరకాండలో రావణాసురుడు వరాలు కోరుకుంటూ వాళ్ళ వల్ల చావకూడదు వీళ్ళ వల్ల చావకూడదని చెప్పి ఆఖరణం ఒక లీకి మాట అన్నాడు. తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు నేను మనుషుల చేతిలో మరణించకూడదని వరం అడగను. ఎందుకు అడగను అంటే ఒకటే కారణం, వాళ్ళు గడ్డి పరకతో సమానం. అటువంటి వాళ్ళ చేతిలో నేను మరణించకూడదని కొత్తగా వరమడగడం ఏమిటి, కాబట్టి నేను అసలు అడగనే అడగను అన్నాడు. కానీ అన్ని ప్రాణులలోకి నరజన్మ గొప్పది అని వేదం చెప్తోంది. జంతూనాం నరజన్మ దుర్లభం. ఎందుకనంటే దేవతలు కూడా కొత్తగా పుణ్యకర్మ చేయలేరు, వాళ్ళకి కర్మాధికారం లేదు. అందుకే వాళ్ళ పుణ్యం అయిపోయిందనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పైనుంచి కిందకు పడిపోతారు, ఈ లోకంలోకే వచ్చేస్తారు. కానీ మనిషి ఉన్నాడనుకోండి, భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికి పుణ్యకార్యములు ఆచరించి ఆ పుణ్యమును సుఖముగా అనుభవించడానికి త్రిదశుడై, అంటే ఎప్పుడూ 30 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండేటటువంటి దేవతాపదములను అధివసించి స్వర్గలోకమునందు ఉండవచ్చు. భగవంతుడు వద్దన్న పనులన్నీ చేసి పాపములు మూట కట్టుకుని తిరియక్కుగా మారిపోవచ్చు. కొన్ని కోట్ల జన్మలు వెన్నుపాము అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి వెన్నుపాము అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణిగా అయిపోవచ్చు. నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, భగవంతుడు చెప్పినట్టు బ్రతకడమే నాకు సంతోషం అని చెప్పి చేసిన కర్మలు ఆయనకి సమర్పణం చేసి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలను జ్ఞానాగ్ని చేత దగ్ధము చేసుకొని అనుభవించడానికి పాపపుణ్యములు లేవు కనుక పాపపుణ్యముల యొక్క ఫలితములే దుఃఖము సుఖము కనుక దుఃఖము సుఖము అనుభవించవలసిన అవసరం లేనప్పుడు శరీరం అక్కర్లేదు కనుక ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందవచ్చు. మూడు పథముల ఎందు వెళ్ళగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే, మిగిలిన ఏ ప్రాణి వెళ్ళలేదు. అటువంటి మనిషిని తక్కువ చేసి మాట్లాడాడు రావణాసురుడు. అందుకే మిగిలిన అవతారాల్లా రావణ సంహారం చేసి వెళ్ళిపోలేదు ఆ అవతారం. ఆ అవతారం రావణ సంహారం చేసిన తరువాత కూడా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నది. ఎందుకని అంటే ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్ప వాడవుతాడో నిరూపించడం కోసం. అందుకే మనిషిగా వచ్చి మనిషి గొప్పతనాన్ని నిరూపించాడు. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు వాల్మీకి ఇప్పుడు భగవద్ అవతారం ఏదున్నది అని అడగలేదు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మనుష్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. కూన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చ కోయుక్త సర్వభూతేషు పూహిత విద్వాన్ కహ కమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నాడు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి వాడై నడిచి వెళ్ళినటువంటి ధర్మమయ్యాడు. రామో విగ్రహవాన్ ధర్మ. మనిషి ధర్మాన్ని పట్టుకోగలిగితే ఎంత గొప్పవాడవుతాడంటే తాను తరించడం కాదు, తాను భగవంతుడిలా ఇతర ప్రాణులకు స్వర్గమివ్వగలడు. అందుకే జటాయువుని గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు అరణ్యకాండలో. ఉత్తమ లోకాలకి వెళ్ళవయా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందా అధికారం అన్నారు. సత్యేన లోకాన్ జైతి దీనేం దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషా ఇది శాత్రవాన్ అన్నారు. ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి ఆయన మాట చేత ప్రాణులు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి, ఒక మనిషిగా పుట్టి ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎంత గొప్ప స్థితికి వెడతాడో చూపించడానికి వచ్చిన అవతారం రామావతారం. అందుకే రామాయణం చదువుకుంటే ఎప్పుడు ఏం చేయాలో రాముడిని చూసి రాముడు ఎలా చేశాడో అలా చేస్తే అదే ధర్మం. అందుకే రామాయణము వేదోపబ్రహ్మణం.